తమ కుమారుని ఆదుకోవాలని బాలుడి తండ్రి కలెక్టర్ కు విన్నవించారు. దీంతో స్పందించిన కలెక్టర్ సందీప్ కుమార్ జా 1,42,000 చెక్కు మంజూరు చేయగా ప్రభుత్వ బాల శ్రీనివాస్ చేతుల మీదుగా బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. అంటే ఇక్కడ నిర్వాహకులు విజయం చేస్తుంది. ఎవరైతే పేదవారు ఆర్థికంగా బాగలేక ఆర్థికంగా ఇబ్బంది పడి అప్పు చేసి ఆ జబ్బుకు అప్పు చేసి ఆపరేషన్ చేసుకొని చెప్పిన ఆలోచన వారి మనసులోకి మీరు వెళ్ళి ఏ ప్రభుత్వం ఉందని చెప్పి వారి ఆర్థిక స్తోమత 50% మేము పెట్టుకుంటుంటే 50% వెళ్ళిపోతున్నామని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ హాస్పిటల్లో లేదు అసలు డబ్బులు అంటే గాంధీ హాస్పిటల్ కానీ పుష్పాణి కూడా బాగా మనం చెప్తే చేయడానికి ట్రీట్మెంట్ కూడా బాగుంటుంది. ఆ కార్యక్రమం కూడా అందరూ మన వాళ్ళకి ఇవ్వడానికి మనం ఉదయం చేస్తేనే అందరు బాగుందని బాగుంటుంది పోవడం. కానీ ఏ ఎవరికంటే ఒకరికంటే అలా ఇబ్బంది వేసినప్పుడు మీ సమాజంలో తోడు విధంగా ప్రయత్నం చేయాల్సిన సందర్భం ఇస్తుంది. ఆ క్రమంలో నా దృష్టికి వస్తే సీఎం రిపోర్ట్ కూడా ఈ సిరిసిల్లకు సంబంధించి లేవు కూడా అదేవిధంగా కోరుట్ల ఈ నియోజకవర్గాలు మనం ఇస్తున్నాం సీఎం రిపోర్ట్. అదేవిధంగా ఈ మధ్య సిద్దిపేట దుర్భాగం నుంచి కూడా ఎన్నో సంబంధించి అక్కడ ఇతర ప్రజా ఆ ప్రాంతం నుంచి కూడా